హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు స్టోరీలో మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్ మోటివేషన్ స్టోరీ. గీత చాలా అందమైన అమ్మాయి. ఒక రోజున ఒక మధ్యతరగతి కుటుంబంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సత్యంతో వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాతే తెలిసింది సత్యానికి మద్యం అలవాటు ఉందని, చాలా అప్పులు కూడా ఉన్నాయని. ఒకరోజు రాత్రి గీతకి సత్యానికి మొదటి రాత్రి. అందమైన భార్య దొరకటంతో ఆపుకోలేక పని మొదలు పెడుతున్నాడు. అప్పుడు గీత భర్తతో, మీకు కొంచెం అప్పులు ఉన్నాయని తెలిసింది, అప్పులు తీరేంత వరకు మనకు పిల్లలు వద్దండి, ఎందుకంటే పిల్లలు పుట్టాక ఇంట్లో ఖర్చు పెరుగుతుంది, అక్కడ విపరీతంగా వడ్డీ పెరిగిపోతుంది, అందుకని జాగ్రత్తలు తీసుకుని కలుసుకుందాం అని అంది. ఇంత అందమైన నీతో ఆనందంగా గడపవలసిందే, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అని తన పని మొదలు పెట్టేశాడు. తన ఆకలి దాహం తీర్చుకున్నాడు. ఆ రోజు నుండి సంపాదించిన డబ్బులు కొంత వడ్డీకి తన తాగుడికి ఇంటద్దికే సరిపోయేది. కనీసం ఇంట్లో నిత్యావసర వస్తువులు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఒకరోజు భర్తతో, ఇంట్లో కష్టంగా ఉంది కదండి, నేను కూడా బయట ఏదో పని చూసుకుంటాను అని అంది. ఇంత అందమైన భార్యను పనికి పంపించటమా? అసలే రోజులు బాగాలేదు, కరువెక్కిపోయి ఉన్నారు. ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే కూర్చో అని అన్నాడు. రోజు సాయంత్రం భార్య తినటానికి ఏమీ పట్టుకొచ్చేవాడు కాదు, కానీ మల్లెపూలు మాత్రం తప్పకుండా తెచ్చేవాడు. ప్రతి రాత్రి భార్య జడలో మల్లెపూలు పెట్టి దగ్గరికి తీసుకుని వాసన చూసి తన దాహం తీర్చుకునేవాడు. అలా నెల తిరిగేలోపు గీత వాంచులు చేసుకుంది. పక్కింటి పెద్దావిడ వచ్చి చెయ్యి పట్టుకుని చూసి, నువ్వు తల్లి కాబోతున్నావమ్మా అని అంది. ఆ మాట విని గీత ఎంతో సంతోషించిన ఈ పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చెయ్యాలి అని ఆందోళన చెందింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తతో తల్లి కాబోతున్నానన్న విషయం చెప్పింది. అవునా, చాలా సంతోషం అని భార్యని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. ఒక రోజున భర్తతో, ఏమండి నాకు బాగా నీరసంగా ఉంది, కాళ్ళు చేతులు లాగిస్తున్నాయి, అప్పుడప్పుడు కొంచెం గుండెల్లో నొప్పిగా కూడా అనిపిస్తుంది అని చెప్పింది. కడుపుతో ఉన్నావు కదే, అలాగే ఉంటుంది, నెమ్మదిగా సర్దుకుంటుంది అని అన్నాడు. నెలలు నిండుతున్నాయి, పుట్టింటికి తీసుకుని వెళ్ళటానికి అమ్మ నాన్న కూడా లేరు, అలాగే భర్త దగ్గరే ఉండిపోయింది. భర్త ప్రతి రాత్రి మద్యం తాగి మల్లెపూలు తీసుకుని వచ్చేవాడు. ఏవండి నెలలు నిండుతున్నాయి, ఇప్పుడు కలుసుకోకూడదండి అని చెప్పినా వినకుండా తన దాహం తీర్చుకునేవాడు. అలా నెలలు నిండిన తరువాత గీత ఒక పాప బాబుకు కవల పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు చాలా చూడముచ్చటగా అందంగా ఉన్నారు. పిల్లల్ని చూసి ఎంతో మురిసిపోయింది గీత. పిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. పిల్లల పుట్టాక కూడా భర్తలో ఎలాంటి మార్పు లేదు, మద్యం మల్లెపూలు మానేవాడు కాదు. ఏమండి పాలు సరిపోవటం లేదు, ఈ పువ్వులు తెచ్చే బదులు ఒక పాల ప్యాకెట్ తీసుకుని వస్తే పిల్లలు పట్టించడానికైనా ఉంటుంది కదా అని అంది. ఏ నీ పాలు ఇస్తున్నావుగా అని అన్నాడు. ఇద్దరు పిల్లలు కదండి, ఏం సరిపోతుంది, నాకు పాలు సరిగ్గా రావటం లేదు అని అంది. అబ్బా ఆపుతావా, ఎప్పుడు ఇదేనస, ముందు వెళ్ళి చీర కట్టుకుని ఈ మల్లెపూలు పెట్టుకునిరా అని అన్నాడు. అసలే పిల్లలకి పాలు సరిపోవటం లేదంటే ప్రతి రాత్రి మీరు తాగిస్తున్నారు, నా మాట వినండి, వాటి జోలికి మాత్రం వెళ్ళకండి అని అంది. అబ్బా అసలే మంచి ఉత్సాహంగా ఉన్నాను, నా మూడు పాడు చేయకు అని చెప్పి పని మొదలు పెట్టేశాడు. భార్య వద్దన్నా వినకుండా పాలు తాగిస్తున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. పిల్లలకి 5 ఏళ్ళు వచ్చాయి, స్కూల్లో జాయిన్ చేసింది, 1వ తరగతి చదువుకుంటున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం గీత పిల్లలకు భోజనం స్కూల్కి పట్టుకెళ్ళేది. ఆ రోజు ఎందుకో ఒంట్లో కొంచెం నలతగా ఉంది, అయినా కూడా ఓపిక తెచ్చుకుని పిల్లలకు భోజనం పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. స్కూల్కి దగ్గరలో రోడ్డు మీద గుండె నొప్పి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చుట్టూ జనం గుమ్మగూడారు. ఈవిడ ఎవరో ఏమిటో, కనీసం ఈమె దగ్గర ఫోన్ కూడా లేదు అని అనుకుంటున్నారు.
ఒక అతను అంబులెన్స్కు కూడా ఫోన్ చేశాడు. గీత పక్కనున్న ఆమెతో ఏదో చెప్పాలని అనుకుంటుంది. అప్పుడు ఆమె గీత దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా చెప్పండి అని అడిగింది. పక్కనున్న స్కూల్లో నా పిల్లలు 1వ తరగతి చదువుకుంటున్నారు. వాళ్ళ పేర్లు మధు, చింటు. భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లల కథ ఆకలికి తట్టుకోలేరు. మీరు కొంచెం ఈ అన్నం బాక్సులు కొంచెం స్కూల్కి వెళ్ళి ఇచ్చేయండి అని అంది. సరేనమ్మా, తప్పకుండా ఇస్తాను, మీకు ఏమీ కాదు, అంబులెన్స్ వచ్చేస్తుంది అని అంది. గీత అన్నం బాక్సులు ఉన్న సంచి ఆమె చేతిలో పెట్టి కన్ను మూసింది గీత. ఇంతలో అంబులెన్స్ వచ్చి గీత డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె ఏడుస్తూ ఆ తల్లి చివరి కోరిక తీర్చేందుకు భోజనం పట్టుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళింది. అమ్మ ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి మధు, చింటు అన్నం తీసుకొచ్చాను టీచర్ అని అంది. అప్పుడు పిల్లలిద్దరూ దగ్గరికి వచ్చి మీరెవరు ఆంటీ, మా అమ్మ రాలేదా అని అడిగారు. అమ్మ పని మీద బయటికి వెళ్ళింది, మీరు భోజనం చెయ్యండి అని అంది. టీచర్ని పక్కకు తీసుకుని వెళ్ళి జరిగిన విషయం చెప్పింది ఆమె. ఒక్కసారిగా టీచర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ చిన్నపిల్లల్ని చూసి టీచర్కి కన్నీళ్లు ఆగలేదు. పిల్లల దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. టీచర్ తనే స్వయంగా పిల్లలకి ఇద్దరికి అన్నం తినిపించింది. తర్వాత జరిగిన విషయం చెబుతామని డైరీలో ఉన్న తండ్రి ఫోన్ నెంబర్కి చూసి కాల్ చేసింది. అప్పటికి మద్యం సేవించి ఉన్న భర్త కాల్ లిఫ్ట్ చేయటం లేదు. కాసేపటి తర్వాత సాయంత్రం స్కూల్ విడిచిపెట్టే టైం అవుతుంది. రోజు వచ్చే తల్లి ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. టీచర్ తండ్రికి ఫోన్ చేసింది. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో పిల్లల్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది టీచర్. పిల్లలకు స్నానం చేయించి భోజనం పెట్టింది. భర్త మద్యం మత్తు దిగాక ఫోన్ చూస్తే మిస్డ్ కాల్స్ వచ్చాయేంటా అని తిరిగి టీచర్కి ఫోన్ చేశాడు. జరిగిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. పిల్లల్ని మీ దగ్గరే ఉంచండి టీచర్ అని చెప్పి వెంటనే కంగారుగా హాస్పిటల్కి వెళ్ళాడు. చలనం లేకుండా పడి ఉన్న భార్యని చూసి తట్టుకోలేకపోయాడు. మరుసటి రోజు పోస్ట్ మార్టం పూర్తి అయిన తరువాత గీత బాడీని ఇంటికి తీసుకుని వెళ్ళారు. టీచర్ పిల్లల్ని కూడా తల్లి చివరి చూపు చూపించేందుకు తీసుకుని వెళ్ళింది. పిల్లలు చలనం లేకుండా పడి ఉన్న తల్లిని చూసి అమ్మ నిద్రపోతుంది అని అనుకుంటున్నారు. పిల్లలు చుట్టూ జనం ఎందుకు ఏడుస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. టీచర్ పిల్లల్ని దగ్గరికి తీసుకుని వెళ్ళి దండం పెట్టించింది. తరువాత గీత చేత్తో పిల్లల్ని తాకించింది. ఇంతలో ఒక పెద్ద ఆయన ఆలస్యం అవుతుంది, తీసుకుని పోదాం పదండి అని అన్నాడు. అప్పుడు టీచర్ పిల్లల్ని గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. తల్లిని 4 మనుషులు భుజం మీద ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోవటం కిటికీలోంచి చూసిన పిల్లలు పరిగెత్తుకుంటూ అమ్మ అమ్మ అంటూ బయటకు వచ్చేశారు. టీచర్ ఏడుస్తున్న పిల్లల్ని ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. భర్త జరపవలసిన కార్యక్రమాలన్నీ జరిపి ఇంటికి తిరిగి వచ్చేశాడు. పిల్లలు తండ్రిని గట్టిగా కౌగిలించుకుని పట్టుకుని ఏడ్చేశారు. అమ్మది నాన్న ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అంటూ ఏడుస్తున్నారు పిల్లలు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందమ్మా, పైనుంచి ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటుందని చెప్పాడు తండ్రి. వచ్చిన బంధువులు ఒక్కొక్కరిగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో ఏవండి అని పిలిచే పిలుపు లేదు. పిల్లల్ని ప్రేమగా చూసుకునే తల్లి లేదు. ఒంట్లో బాగున్నా లేకున్నా కడుపు నిండా అన్నం పెట్టేది, ఇప్పుడు మంచినీళ్ళిచ్చే దిక్కు కూడా లేకుండా పోయింది. ఏనాడు నాకు ఇది కావాలండి అని నోరు తెరిచి ఒక్క మాట కూడా అడిగేది కాదు. ఎప్పుడు నా గురించి, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండేది నా భార్య. తను అప్పటికి
చెబుతూనే ఉంది. ఒంట్లో బాగాలేదండి అని నేనే పట్టించుకోకుండా తన చావుకి కారణం అయ్యాను అని కుమిలిపోయాడు. పిల్లల్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేశాడు తండ్రి. ఆ రోజు నుండి పూర్తిగా మద్యం మానేసి భార్య జ్ఞాపకాలతోనే పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ జీవిస్తున్నాడు. అమ్మ ఫోటోకి దండం పెట్టి ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు.